నమస్కారమండి చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం నార్మల్ లో అంటే నార్ పోసుకున్నారు కదండి, అవి చీరలలో కానీ ఇప్పుడు నర్సరీలో కానీ ఇక్కడ మనం చీరలో విత్తుకున్నట్లయితే మనము వాడవలసిన మందుల గురించి అయితే ఇంతకు ముందు తెలియపరచుకున్నాము. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు నారు ఎందుకు ముందుకు రావటం లేదు అంటే తొందరగా పెరగటం లేదు అని అడగవచ్చు. చాలా మంది కాల్ చేస్తున్నారు. మనం ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏమంటే, మనం మొక్క ఎదుగుదల అనేది తొందరగా తీసుకెళ్ళినట్లయితే, గ్రోత్ ప్రమోటర్లు ఎక్కువ అన్నట్లయితే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఎందుకంటే గ్రోత్ ఇప్పుడే అవసరం లేదండి, ఎంత నిదానంగా ఉంటే నారు అంత తొందరగా ఎదుగుతుందన్నమాట. మనం ఎంత స్పీడ్ గ్రోత్ తెచ్చుకున్నామంటే, ఇప్పుడు బయోలు ఎక్కువ వాడినట్లయితే చెట్లు చాలా దెబ్బతింటాయన్నమాట. ఎందుకంటే దాంట్లో మనకు జిబ్రాలిక్ యాసిడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అదొకటి గుర్తించాలన్నమాట. వీడియో క్లియర్గా కనపడుతుందా? ఇప్పుడు కనపడుతుందండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు చాలామంది బయోలు ఎక్కువగా వాడుతున్నారు. బయోలు వాడినట్లయితే చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. మనము ఇప్పుడు చాలామంది యూట్యూబ్ ఛానల్లో కూడా చూస్తుండొచ్చు, ఈ మందు కొట్టండి తొందరగా కంట్రోల్ అవుతుంది అది ఇది అని చాలామంది చేస్తుంటారు. నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, బయోలు వాడినట్లయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అన్నమాట. బయోలు వాడే కొద్దీ తొందరగా గ్రోత్ అనేది పీకి మనకు చెట్టు ఆకు మనకు తట్టుకునే శక్తి కూడా ఉండదు అన్నమాట. రోగాలు వచ్చినప్పుడు మొక్క తొందరగా ఎదుగుదల అవుతుంది, అది జాండుకు జాండుకు ఆకులు అనేటివి తగ్గిపోతాయి అన్నమాట. మనం కంపెనీ మందులు వాడినట్లయితే చిట్టాకు వేసుకొని చిన్నగా వస్తుంది అన్నమాట. కంపెనీ మందులకి దానికి ఏం తేడా అంటే అదే అన్నమాట. కంపెనీ మందులు ఏమన్నా కానీ మనకు మందు కొట్టిన తర్వాత 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత కానీ రిజల్ట్ అనేది తెలుస్తుంది. బయోలు బయో పెస్టిసైడ్స్ వాడినట్లయితే మనకు చాలా తొందరగా రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట. తొందరగా వచ్చినట్లయితే ఏమవుతుందండి, ఇప్పుడు పారి పారి పోవాలి తాగేదానికంటే నీళ్ళు తాగడం అని పెద్ద సామెతనే ఉందన్నమాట. మీరు ఎక్కువ ప్రమోటర్లు కానీ ఇవి తొందరగా వేసుకోదండి. మీకు అంతగా వేసుకోవాలనుకుంటే 28-28 కానీ 3-19 అనే ఒక రకం ఉంటుంది. ఎకరానికి కేజీ వేసుకున్నట్లయితే మనకు గ్రోత్ అనేది అవే వస్తాయి. మీరు ప్రత్యేకించి బయోలు అడుగుతున్నారండి, ఎందుకండి ఈ మిరప నారులు తొందరగా వస్తున్నాయి పక్కన చేరు అవి మాకు రావటం లేదు అని అనుకోవచ్చు. మనకు పంట పండేది కావాలి కానీ పైరు కాదండి, పైరు తీసుకొని మనమేమి చేయలేము. మనకు పాప అనేది సెట్ అవుతుందంటే మనకు పక్కన చేరింది తొందరగా పెరిగి ఏపుగా పెరిగి తొందరగా సాలుకు సాలు కప్పుకొని ఏంటంటే మనకు ఈగ అనేది స్టార్ట్ అయ్యే మనకు దోమలు అంటే ఇదే బ్యాక్టీరియా ఫంగస్లు ఎక్కువ వస్తాయన్నమాట. దోమలు అంటున్నాను. ఇప్పుడు మనకు మొక్క తొందరగా ఎదిగినట్లయితే చెట్లు నాశనం అవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే హైలీ గ్రోత్ అవసరం లేదు. మరి ఏం వాడమంటారంటే, నేను మీకు టెక్నికల్ పరంగా చూసుకున్నట్లయితే మనకు ఎందుకు బయోలు ఎక్కువ వాడతారంటే బింగి తెగులు అన్నమాట, ముడత ఆకు ముడత తెగులు అనేది ఎక్కువగా వస్తుంది మిరపకు. దానిలోనే మనకు ఏమవుతుందంటే ఆకుముడత తెగులకు మనకు ఈ పచ్చపురికి అంటే చూసుకున్నట్లయితే ఈ మనము సింజంటా కంపెనీలో కానీ ఈ బేఆర్ కంపెనీలో కానీ మంచి మంచి మందులు అయితే ఉన్నాయి, కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. ఒక మాదిరి రేట్ ఉండేవి తీసుకున్నట్లయితే అక్తరు ప్రైడ్ ఇలా తీసుకున్నట్లయితే మనకు దోమ అనేది తొందరగా కంట్రోల్ అవుతుంది. ఇమిడా క్లోరోఫిడ్
ఫిఫ్రోనిలో మిక్స్ పోలీస్ టెక్నికల్ అంటారు కదండి, అది మనము కొట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. అది 2 ఎకరాలకు వచ్చేసి 100 గ్రాములు తీసుకున్నట్లయితే మనకు బాగుంటుంది. మీరు మందులు కూడా ఎందుకు తెలియపరుస్తున్నారంటే చాలా మందికి తెలియదండి, ఫోన్ చేసి మాట్లాడుతుంటారు, అందుకే నేను చెప్పడం జరుగుతుంది. నేనైతే ఇది ఇంతకుముందు కొట్టిన మందులు చూపించాను కదండి, అవే మందులే స్ప్రే చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మనము ఫిఫ్రోనిల్లో ఇమిడాక్లోరోఫిడ్ పోలీస్ టెక్నికల్ ఒకటి తీసుకున్నాము. ఇప్పుడు పురుగుకు అయితే మీరు ఏమన్నా తీసుకోండి పర్వాలేదు, ఇక్కడ బింగి మందులు వచ్చేపాటికి మనకు తొందరగా ముడితే ఎందుకు వస్తుందంటే ఆకు పల్చగైనప్పుడే మనకు ఆకు కింద మనకి కీటకాలు చేరి నష్టపరుస్తాయి అన్నమాట. దాన్ని పత్రార్థమంతా దెబ్బతిని మనకు బింగి తెగులుగా అంటే ముడత ఆకు ముడత అనేది తొందరగా వచ్చేస్తుంది, కుచ్చుబారుతుంది అనమాట. నీట్గా ఎప్పుడు వస్తుందంటే మనకు తెచ్చుకున్న మందులు తొందరగా కొట్టినట్లయితే మనకు కంట్రోల్ అవుతుంది. తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని 3 రోజుల తర్వాత స్ప్రే చేసినట్లయితే ముదురు రోగం అనేది తొందరగా వచ్చేస్తుంది అనమాట. ఏ ప్రతి ఒక్క మందు మనకు ఎందుకు ఏ విధంగా కొట్టాలనుకుంటే మనము తడి మీద ఉన్నప్పుడు ఏదన్నా కొట్టండి పనిచేస్తుంది, ఎందుకంటే కింద తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు చెట్టు మీద పిచికారు చేసినప్పుడు తొందరగా రియాక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు అన్నం పెట్టి నీళ్ళు తాక్కోకుంటే ఏ విధంగా ఉంటుందో మనకి ఆ విధంగా ఉంటుంది. చెట్టు కూడా మనిషిలాగే అనమాట, మీరు అదొకటి గుర్తించాలా. ఉంటాను మరి మరొక వీడియోతో. జై జవాన్, జై కిసాన్, జై అర్జున్ వ్లాగ్స్కు మీరు సబ్స్క్రైబ్ కావండి. ఉంటాను మరి.